తిరుపతిలోని అలిపిరి మెట్లపై భిక్షగాడి అవతారంలో సంచరిస్తున్న ఓ మోసగాడిని కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని కోసం 15 ఏళ్లుగా గాలిస్తున్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై గతంలో 40 కేసుల్లో కీలక నిందితుడు. ఈయన పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అవి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎవరికంటా పడకుండా ఉండేందుకే ఏపీలోని తిరుపతి నడకదారి అలిపిరి మెట్ల వద్ద వేషం మార్చుకుని భిక్షగాడి అవతారం ఎత్తినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా తరహాలో కేసును ఛేదించి నిందితుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్ ఉన్నత కుటుంబంలో జన్మించాడని సమాచారం. జల్సాలకు అలవాటు పడి ఇతను పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని అలిపిరి మెట్లపై భిక్షగాడి అవతారంలో సంచరిస్తున్న ఓ మోసగాడిని కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని కోసం 15 ఏళ్లుగా గాలిస్తున్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై గతంలో 40 కేసుల్లో కీలక నిందితుడు. ఈయన పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అవి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎవరికంటా పడకుండా ఉండేందుకే ఏపీలోని తిరుపతి నడకదారి అలిపిరి మెట్ల వద్ద వేషం మార్చుకుని భిక్షగాడి అవతారం ఎత్తినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా తరహాలో కేసును ఛేదించి నిందితుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్ ఉన్నత కుటుంబంలో జన్మించాడని సమాచారం. జల్సాలకు అలవాటు పడి ఇతను పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.